సుల్తాన్పూర్ గ్రామంలోని మహిళా సంఘాలు రకరకాల పిండి పదార్థాలను తయారు చేస్తున్నారు. ఎన్ని రకాల ఫంక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ ఫంక్షన్లో ఏదైతే మన పదార్థాలు పెడతామో అన్నిటిని కూడా తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇది బాహుబలి సకినప్ప. చూస్తేనే చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇంత పెద్ద సైజులో ఉన్నటువంటి సకినప్పాలు బహుశా మనకు ఎక్కడ కూడా కనిపించవు. ఒక 25 వరుసల నుంచి 30 వరుసల వరకు కూడా ఇంత పెద్ద సకినప్పని తయారు చేస్తున్నారు. దీనికి బాహుబలి సకినప్ప అని కూడా పేరు కూడా పెట్టుకున్నారు. సో ఈ సకినప్పాలు చూసినటువంటి ప్రజలు విపరీతంగా ఇలాంటివి తయారు చేసుకోవడానికి వీరిని సంప్రదిస్తున్నారు. సో పెళ్ళిళ్ళకు, శారీ ఫంక్షన్లకు, మిగతా చాలా ఫంక్షన్లకు కూడా ఆర్డర్స్ ఇస్తున్నారు. ఈ బాహుబలి సకినప్ప తెలంగాణ రాష్ట్రాన్ని దాటి, భారతదేశాన్ని దాటి ప్రపంచ స్థాయికి కూడా వెళ్ళిపోతుంది. విదేశాల నుంచి కూడా ఈ అప్పాలు తయారు చేయమని వీళ్ళకు ఆర్డర్స్ వస్తున్నాయి. నుంచి 30 వరుసలతో తయారు చేసినటువంటి బాహుబలి అప్పని చాకచక్యంగా దీన్ని తయారు చేయాల్సి ఉంటే తర్వాత కూడా అది విరిగిపోకుండా జాగ్రత్తగా దాన్ని కాల్వాలి. కాల్చిన తర్వాత కూడా అంతే జాగ్రత్తగా కూడా దాన్ని భద్రపరిచి ఎవరైతే ఆర్డర్స్ ఇస్తారో వారికి అప్పజెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. దాంతోపాటు ఇటు సకినాలు, గ్యారప్పాలు, అరిసెలు, లడ్డూలు, కర్జీలతో పాటు ఏదైతే పసుపు కుంకుమ సంబంధించింది పెళ్ళిళ్ళప్పుడు పెట్టే వాయినాలు ఉంటుందో దానికి సంబంధించినటువంటి కూడా ఆ ప్యాకెట్లు కూడా తయారు చేసి వారికి అందిస్తున్నారు. ఫంక్షన్స్కి, వివాహాది శుభకార్యాలతో పాటు ఏ రకమైనటువంటి ఇంట్లో జరిగేటువంటి అన్ని రకాల శుభకార్యాలకు, కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్ని రకాల పిండి వంటకాలు, పిండి పదార్థాలు అన్నిటిని కూడా ఒకే చోట ఒకే సమూహంగా రుచికరమైనటువంటి పిండి పదార్థాలు తయారు చేస్తున్నారు. నాణ్యతలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు రాజీపడడం లేదు. అరిసెలు తయారు చేస్తున్నారు. మనకు చూస్తుంటేనే వాస్తవానికి నోరూరుతున్నాయి. చాలా టేస్ట్గా కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి కలరింగ్ వీరు తయారు చేస్తున్నటువంటి అరిసెపాలకు వచ్చింది. ఇంత అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి పిండి వంటకాలను వీరు తయారు చేస్తున్నారు కాబట్టి వీరికి చాలా గిరాకీ కూడా ఎక్కువ వస్తుంది. వీరికి చాలా డిమాండ్ కూడా పెరుగుతుంది. మేము మొదలుపెట్టి 10 సంవత్సరాలు పైననే అవుతుంది. వాటే ఖాళీ కూర్చోవడం ఏంది, కానీ 4 మహిళలను కలిసి ఏదన్నా ఒకటి స్వయంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అన్నది. మహిళలు అంటే ఊరికే ఇంట్లో ఉండకుండా ఏదన్నా చేయాలి అన్న ఉద్దేశంతో మొదలు చేసినాము. వంటలు చేస్తామా, ఈ సారీలు చేస్తామంటే పెళ్ళిళ్ళ సారీలు అయితే బాగుంటాయి కదా అన్న ఆలోచన వచ్చింది. అదే తీసుకొని, ఆదర్శంగా తీసుకొని వేరే మహిళలకు ఉపాధి ఇస్తూ లాభాపేక్ష కాకుండా మనం స్వయంగా నిలబడి, మన కాళ్ళ మీద నిలబడి తోటి మహిళలకు కూడా ఉపాధి కల్పించాలన్న ఆలోచన వచ్చి ఇలా ముందుకు సాగదీస్తుంది. మేము గ్రూప్ మెంబర్స్ 10 మంది ఉన్నాము. మాతో పాటు ఇంకో 10-15 మందికి ఉపాధి కల్పిస్తుంది. మొత్తం ఫోన్ల ద్వారానే వస్తాయి. హైదరాబాద్, నిజామాబాద్, బయట యుఎస్ఏ కూడా వెళ్తున్నాయి. చాలా హైదరాబాద్ నుంచే వస్తాయి. చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా, తెలిసిన వాళ్ళందరూ ఇస్తారు. సకినాలు, అరిసెలు, లడ్డూలు, కర్జలు,
బాదుష బోంది కార అన్ని రకాల పిండి వంటలు చేస్తాము. పండుగలకైతే గారెలు కూడా చేస్తాము, చేగడీలు అట్లా. యుఎస్ఏ వెళ్ళడానికి అన్ని చిన్న చిన్న ఐటమ్స్ చేస్తాము. పెళ్ళిళ్ళకైతే చకినా అరిస లడ్డు కర్జలు కార ఎక్కువ ఇంపార్టెంట్. మేము క్వాలిటీ కాడ రాజీ పడేది లేదు. ఫ్రీడమ్ టిన్స్ ఆయిల్ తీసుకొస్తాము, నెంబర్ వన్ క్వాలిటీ నువ్వులు తీసుకొస్తాము. అన్ని క్వాలిటీ పరంగా మంచిగా ఉండేటట్టే చూసుకుంటాము. నెయ్యి కూడా బయట తీసుకురాకుండా మా ఊళ్ళో గేదె పాలతో తయారైన నెయ్యి తీసుకొని లడ్డూలు చేస్తాము. అందుకే అంత రుచికరంగా ఉంటున్నాయి కాబట్టే దేశ విదేశాల నుండి కూడా ఇష్టపడుతున్నారు వీటిని.